డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ నటి మాధవీలత, ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ పాల్గొన్నారు. జవాన్ల మరణానికి కశ్మీర్లోని కొంతమంది ప్రజలే కారణమని మాధవీలత ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా నేను భారతీయుణ్ణి అని ప్రతి ఒక్కరూ చెప్పాలని వెంకట్ సూచించారు. పార్క్ దగ్గర మన చనిపోయిన భారత సైనికులందరి కోసం నివాళులు అర్పించడానికి ఎంతమంది వచ్చారు. భారతదేశం మొత్తం చాలా కోపంతో రగిలిపోతుంది. ప్రతిసారి టెర్రరిస్ట్ అటాక్ వల్ల మనం సైనికులను పోగొట్టుకుంటున్నాం, మన భారతదేశంలో ఉన్న ప్రజల్ని కూడా పోగొట్టుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగిన పుల్వామాలో జరిగినటువంటి, కాశ్మీర్లో ఒక జిల్లా అది, సో అక్కడ లోకల్ ఎయిడ్సే సహకరించి మన భారతీయ సైనికుల్ని చనిపోవడానికి కారణమయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాశ్మీరియన్స్ వాళ్ళు ఎప్పుడూ మేము ఇండియన్స్ కాదు, కాశ్మీర్ మేము సెపరేట్, మేము పాకిస్తాన్లోనే కలవాలి అని ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటూ ఉంటారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 100% కాశ్మీర్ మీద యాక్షన్స్ తీసుకోలేకపోతుంది. బికాజ్ ప్రజలే ఆపోజిట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ వాళ్ళే మన సైనికుల్ని పొట్టను పెట్టుకోవడానికి కారణమయ్యారు. ఈసారి మాత్రం మనందరం మన గొంతు విప్పి, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు మారుమోగిపోతుంది, భారతదేశం ప్రజలందరూ సర్జికల్ స్ట్రైక్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ యుద్ధాన్ని ప్రకటించాలంటే కూడా మనం చాలామంది సైనికుల్ని మళ్ళీ మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే యుద్ధం చేసినప్పుడు అటు పాకిస్తాన్ వాళ్ళతో పాటు మన ఇండియన్ సోల్జర్స్ని కూడా మనం కోల్పోతాము. ఎక్కడైనా ఆర్మీ వాళ్ళ మీద ఒక చిన్న అటాక్ జరిగిందంటే ఫస్ట్ అందరికీ బాధగా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం సైనికుల్ని కోల్పోతున్నాము. భారత్ జవాన్ల పైన దాడి జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అదేవిధంగా ఈ యావత్ భారతదేశంలో ఉన్న విద్యార్థులకి, అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ఏ విధంగా అయితే చైనా వేరే దేశాలలో మనం అక్కడ ప్రజల్ని వెళ్ళి అడిగి మీరు ఏ మీ కులమేంది మీరు ఏంది అని అడిగితే చైనీస్ అని ఏ రకంగా చెప్తారు, అదేవిధంగా మొత్తం భారతదేశంలో కూడా మనం ఎవరన్నా వచ్చినప్పుడు భిన్న కులాలు ఏమున్నా కూడా మీ కులమేంది అని అడిగితే మాది ఇండియన్స్, మేము ఇండియన్స్ అని చెప్పిన రోజు ఈ యొక్క ఉగ్రవాద చర్యలు అనేటివి తొలుగుతాయి, తగ్గుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే మనం జరుపుకునే రోజు ఈ యొక్క చర్య జరిగింది కాబట్టి ఆ యొక్క రోజుని కూడా వీరులకి, మన యొక్క సైనిక వీరులకి అమరులైన వీరుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఎన్ఎస్ఓ తరఫున కూడా ఈ యొక్క సైనికులకి విరాళాలు సేకరించి మా యొక్క నేషనల్ ఎన్ఎస్ఓ అందజేస్తామని చెప్పి మేము